వెల్కమ్ టు అమ్మా రెసిపీస్. అమ్మా రెసిపీస్లో ఈరోజు బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావలసిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్ 6, ఆనియన్స్ 2, టమాటోలు 2, పచ్చిమిరపకాయలు 2, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, పుదీనా కొద్దిగా, గరం మసాలా పౌడర్ కొద్దిగా, హోల్ స్పైసెస్, ఒక ఆనియన్, ఒక టమాటోని తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి. వీటిని కొద్దిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే టమాటోస్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసి ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత దీన్ని 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కర్రీ కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్కి ఇలాగా ఘాటు పెట్టుకోవాలి. ఎగ్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తారు కదా, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము.
చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు బాయిల్డ్ ఎగ్ కారం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కక 2 ఆనియన్స్ని సన్నగా తరిగిపెట్టి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ని కొద్దిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం వెల్లుల్లి కారం రెడీ చేస్తున్నాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మల్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలాగ మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ 3 ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. మనం ఎగ్ కారం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఇలాగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా దూరంగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 4 హెల్బ్స్ని వేసుకుంటున్నాము. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి ఎగ్స్ అండ్ ఆనియన్స్. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. దీన్ని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. కారం ఎగ్స్కి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బాయిల్డ్ ఎగ్ కారం రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. కావలసిన పదార్థాలు: ఎగ్స్ 6, ఆనియన్స్ మీడియం సైజు తీసుకున్నాను 4, పచ్చిమిర్చి 2, చింతపండు కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి సరిపడా, పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని 1-5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి 2, అలాగే పోపు దినుసులు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటమన్నాక ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న మనం ఆనియన్స్ వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, పసుపు కూడా వేసుకున్నాము. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకున్నాము. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు వేసుకున్నాము. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకునేటప్పుడు ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఎగ్స్కి గ్రేవీ బాగా పడుతుంది. ఒకసారి వీటిని బాగా కలుపుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని మరొక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కర్రీని కలుపుకొని ఇప్పుడు ఇందులో
మనం తీసుకున్న చింతపండుని కొంచెం వాటర్ పోసి ఇలాగా పులుసులాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని ఇందులో వేయాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ మొత్తం బాగా కుక్ అయిపోయింది. చూసారు కదా, ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.